అప్పుడు రైతులు మనం తెచ్చుకొని ట్రైనింగ్ చేసి ఒక డ్రైవర్ల కంట్రోల్లో పోతున్నది. ఇప్పుడు అట్లా కాకుండా ఏమవుతుందంటే అక్కడ ఫస్ట్ కొట్టిందంటే దాన్ని 10 లక్షలు కానీ కొంటారు, ఇక్కడ ఫస్ట్ కొట్టిందంటే దీన్ని కొనుక్కుంటారు. రెండు తీసుకొచ్చి దద చేసేది, ఒక డ్రైవర్కు 2 లక్షలు లక్ష పెట్టేది. ఆ డ్రైవర్ల సంస్కృతి కూడా ఈ 10 సంవత్సరాల్లోనే, ఈ 10-15 సంవత్సరం 2010 తర్వాత ఈ డ్రైవర్లకు, ముందు తాడు తీసే వాళ్లకు, సైడ్ వాళ్లకు, మీకు సీజన్కి ఇంత డబ్బులు, మీరు వచ్చి ప్రాక్టీస్ కట్టినందుకు ఇంత డబ్బులు అని ఈ 2010 తర్వాత వచ్చింది సంస్కృతి. ఆ 2010 వరకు మాకు ఏ సంస్కృతి ఉన్నది, మంచి భోజనం, మంచి భోజనం అంతే. పన్నెంకాడికి పోతే మంచి భోజనం, వాళ్ళకు బాగా మంచిగా చూసుకోవడం అంతే. ఇక్కడ బేట కట్టినప్పుడు కూడా ఏదో ఇంత టిఫిన్ కాఫీ బేట కట్టే, ఏం అంతకు తప్ప 1 రూపాయి డబ్బు ఆశించేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. ఓనర్లకు పందెం ఫస్ట్ వచ్చేనే వీళ్ళకు, ఫస్ట్ సెకండ్ థర్డ్లు ఉంటేనే వీళ్ళకు స్టేజ్లో కూర్చొని ఆ ఓ అనేది. ఎప్పుడైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ రాలేదో ఇంకా అప్పుడు వీళ్ళు ఇంక ఎమ్మడే ఎద్దును మార్చడమా డ్రైవర్ని మార్చడమా ఓనర్ మైండ్లో. డ్రైవర్ లేని ఆడ ఎద్దు ఒకటి పని చేయలేదంటే ఇంటికి పోయి దీని ట్రైనింగ్, ఆరోగ్యం ఏమి, దీని ట్రబుల్ ఏమైంది ఏంది అనే ఆలోచన వాళ్ళకు లేదు. డ్రైవర్కు ఎమ్మడే ఓనర్కు ఇది మనకు పనికిరాదు, ఇంకో దాని కొనాల, ఇది వాళ్ళ పద్ధతి. ఇది ఇంకా ఓపిక అనేది ఓనర్కు లేదు, డ్రైవర్లకు లేదు. సరే, ఎక్కువ రేటు పెడుతున్నారు కంపెనీలు వచ్చినాయి అంటున్నారు, ఇవి రావటం వల్ల రైతు కూడా లాభపడుతున్నాడు, లాభపడుతున్నాడు. నువ్వు చెప్పేది కరెక్టే, ఒక్క రైతు లాభపడితే ఎవడో ఒక గిత్త 10 లక్షలు అమ్మిందని మిగతా వాళ్ళు అట్టే నిలబెట్టుకొని నష్టపోయిన రోజులు చాలా మంది ఉన్నారు, ఉన్నారు. నష్టపోయారంటే తప్పు తందేగా, తనదే కాస్త కూస్తే రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవాలి. ఇప్పుడు అగ్రికల్చర్లు ఉండే వాళ్ళకు, వ్యవసాయ పీళ్ళు ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే 1 లక్ష రూపాయలు తెచ్చుకుంటావు, 2 సంవత్సరాలు సాగుతావు, ఏదైనా అప్పుడు 4 లక్షలు వచ్చిందంటే అమ్మేసుకోవాలి. నాకళ్ళ ఎదురు కూడా చాలా జరిగినాయి, చాలా లాస్ అయ్యి నష్టపోయినట్లు చాలా ఉన్నారు. మంచి రేట్లు అడుగుతారు, మంచి రేట్లు అడిగినప్పుడు అమ్మలేదు. ఈ పని ధర తక్కువ, ఈ కత్తి మేపడం భారం అనుకున్నప్పుడు ఎంత అమ్ముతారు కూడా వాళ్ళకే తెలియదు. వాడికోసరికి అమ్మేస్తాను లాస్ట్ నా చివరిలో అట్లా. అది ఒక రకంగా అది మేలే అయితే, కానీ అందరూ లాభపడడంలే, నష్టపోతున్నారు ఎక్కువ నిలబెట్టుకొని. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వచ్చిన వేరాన్ని మాత్రం బాగోట్టు, ఆ రోజు 10,000 50,000 మిగిలి చాలు, లక్ష అవసరం లేదు, అంతవరకు చాలు అనుకుని అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా నిలబడ్డారు. అమ్మనోళ్ళు ఆగిపోయారు ఆరంగా, మధ్యలో రేట్ వచ్చినప్పుడు అమ్ముకోలేకపోయినట్టు వాళ్ళు ఆగిపోతున్నారు. అది ఏదైనా ఆరోగ్యం దెబ్బతినడము, ఏదైనా ట్రబుల్ కావడము, ఏదైనా చేయడము, తప్పు చేయడము చేసినప్పుడు రేట్ డౌన్ అవుతుంది. మార్కెట్లో హై మార్కెట్లో ఉండేది ఏదో 12 ఇచ్చేదే. ఇప్పుడు ఎవరు మన చౌడపల్లి చంద్రమోహన్ రెడ్డి అడిగినాడు, మంచి రేట్లకు అమ్మినాడు, దాదాపు 2 కోట్లకు అమ్మినాడు మననే ఈ మధ్య అంతా 2 ఇయర్స్లోనే టాప్ ఆయన టాప్. ఇంకా ఒంగోలు జాతి దాంట్లో ఫీల్డ్లో టాప్ ఎవరంటే ఆయనే. 2 సంవత్సరాలలో 2 కోట్లకు అమ్మినాడు ఒకటి కాదు. దాని వెనకాల కూడా ఎంతో కృషి చాలా, వాళ్ళు కూడా చాలా, వాళ్ళ పెదనాన్న ఒక ఆయన మంచి టాప్ ఉన్నాడు ఫీల్డ్లో. ఆ తర్వాత వీళ్ళ నాయన దగ్గర మళ్ళీ మధ్యాహ్నం వచ్చినాడు ఆయన. మధ్యాహ్నం వచ్చినా కానీ ఈ పిల్లలు బాగా వాళ్ళ 9-10 లో కంటే వీళ్ళు పిల్లలు బాగా సెట్ చేసుకుంటారు. కొనేటప్పుడు కూడా రిస్క్ కూడా అట్టానే కొంటారు. అయింది కాంతి కాదు, కాదు అవుతుందే పోతుంది అంటే బాగా స్ట్రాంగ్ గా తీసుకుంటారు నిర్ణయం. ఉంటుంది ఇప్పుడైనా తెచ్చి పెట్టుకోవాలి. మాకేం తెచ్చి ఎద్దులు మాకేం నష్టం రాలే, ఇద్దరు వల్ల వ్యవసాయం కుంటు వల్ల అగ్రికల్చర్లో ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఏమంటే ఇప్పుడు తెచ్చినా తేవాలనే మోజం ఉంది, కానీ తెచ్చే దానిలో ట్రైనింగ్ చేసే వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. అట్లనే లేకపోతే పోషించాలనేదే కోరిక, పోషించాలని ఎట్లనే ఏదో ఒక జత ఉండాలా సరదాగా. మీ పెద్దవాళ్ళు ఉన్నారు, మీ నాయన, మీ పెద్ద నాయన, చిన్నాయన ముగ్గురు ఉన్నారు, దాదాపు బోల్డ్ అంత ఆస్తి, ఇంకొకళ్ళు సంపాదించలేనంత ఆస్తి, 300 ఎకరాలకు పైగా పొలాన్ని, చుట్టుపక్కల వాళ్ళలో మంచి పేరు, మంచి అన్నదానం కానీ లేకపోతే ఇబ్బంది అయితే 1 రూపాయి ఇవ్వటంలో కానీ ఊళ్ళో
అలాంటి మంచి పేర్లు మంచి మంచి పనులు ఎంతో చేశారంట. అంటే ఈ మధ్య కాలం వరకు కూడా ఇప్పుడు కూడా కొన్ని కొన్ని పెళ్లిళ్ళకి లేకపోతే చిన్న చిన్న ఇళ్లలో పక్కలకి డబ్బులు కావాలంటే డబ్బులు ఇవ్వటంలో ముందడుగ్గా మీ కుటుంబం అయితే ఉంది. కానీ బయట పేరు అనేది రావటం కోసం మీరు మేపారా లేకపోతే? లే, బయట పేరు అంటే అది ఆల్రెడీ పెద్దోళ్ళ నుంచి వచ్చిన సాంప్రదాయంతోనే వచ్చినాం మేము ఇడ్లు. ఇంకొకటి, మా పెద్దోళ్ళు అంత ఆస్తి ఉండి అంత పొలము 300 ఎకరాలు ఉండి చుట్టుపక్కల ఊర్లలోనే పెద్ద అన్నదాన పొరలు వాళ్ళు అనేది పెద్ద పేరు ఉంది చుట్టుపక్కల. కానీ బయట ఏం లేదు అని వాళ్ళు అట్లా బయటికి తీసుకెళ్ళలే, వాళ్ళు ఏదో లోకల్లో పందాలు ఆడుకుంటూ ఉన్నారు. అది ఇంతవరకే స్ప్రెడ్ అయినది. ఎప్పుడైతే మేము ఫీల్డ్లోకి దిగినాక, మేము ఎప్పుడైతే తెలంగాణ సైడ్ కానీ గుంటూరు ఇట్లా కృష్ణా సైడు ఇట్లా పందాలకి ఎప్పుడైతే వస్తున్నామో, ఎక్కడెక్కడ ఏ జిల్లా వాసులు కూడా పరిచయాలు. అంతకుముందు మా ఫ్యామిలీకి ఇంత పరిచయాలు లేవు. ఈ లోకల్ ఈ 2 తాలూకాలలో వచ్చనేరు, తింటనేరు, పోతనేరు, అప్పు పెద్దోళ్ళు ఉంటున్నారు, పోతనేరు. ఈ ఎద్దులతో ఎక్కడెక్కడెక్కడెక్కడలో అంత పరిచయాలు. ఎక్కడెక్కడ తుడుమల్లిని అంటే ఒక ఒక ఈ గుర్తింపు, ఈ ఎడ్లతోనే గుర్తింపు అనుకో. ఇంకా కృష్ణా జిల్లాకు పో, గుంటూరు జిల్లాకు పోయినా, ఇక తెలంగాణ సైడ్ పోయినా, ఇటు అనంతపురం సైడ్ పోయినా, ఇటు పోయినా ఈ ఎడ్లతో బాగా గుర్తింపు. తుడుమల్లిని అంటే ఆ కుటుంబం, బాబో పెద్ద కుటుంబం, ఇంట్లో పల్లెళ్ళు వాళ్ళు ఎద్దులు గిద్దులు బాగా దాకుతారు అనేది ఒక పేరు వచ్చింది. పేరు వచ్చింది నాన్నగారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ దాని గుణాన్ని మీరు కద్దో గొప్ప కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. అంటే వాళ్ళకన్నా ఎక్కువ చేస్తున్నారా, వాళ్ళకన్నా తక్కువ చేస్తున్నారా? వాళ్ళకన్నా ఏం తక్కువ ఏం చేయడం లే, మామూలుగా వాళ్ళ వాళ్ళు చేసిన దాన్ని తగ్గకుండా తీసుకుంటా పోతున్నాం, కంటిన్యూషన్ చేసుకుంటా పోతున్నాం. ఏదైనా భోజనాలు అయితేనేమి, ఏదన్నా బిధవాళ్ళ ఏదైనా పెళ్లిళ్ళు అయినా, ఏదైనా ఇంకోటైనా ఏదైనా కార్యక్రమాలు ఊర్లో పెట్టుకున్నా దానిలో వరకు అలా కంటిన్యూషన్ గా పెద్దోళ్ళకు తగ్గకుండా తీసుకొని పోతున్నాం. ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది సాయం చేయడం అట్లా, అదేం వాళ్ళ పేరు పోకుండా కొనసాగించుకుంటూ వస్తున్నాం. వాళ్ళ పేరు కొనసాగిస్తున్నాం. అంటే ఇప్పుడున్న పందాలు అన్ని గమనిస్తున్నారా? ఇప్పుడున్న పందాలు ఏం పందాలు? ఇప్పుడు ఇద్దరు పందాలు ఇప్పుడు ఏం పందాలు ఉన్నాయి మానే అయితే, ఈ సైజులు ఎక్కువ, ఈ రాయలు తక్కువ పెట్టడంలోనే కొంచెం ఎడ్లు డ్యామేజ్ అవుతున్నాయని మా ఊహ. మీ ఊహ? ఇప్పుడు చిన్న చిన్న సైజు 6 అడుగులు 7 అడుగులు పెట్టేది టచ్ అని పెడతారు, దీంట్లో పాపం ఊరికే అవి ఇదే డ్యామేజ్ అవుతున్నాయి, పైకి రాలేకపోతున్నాయని. ఇవి కొంతమంది ఏమంటున్నారంటే, ఈ ఇవి పెట్టకపోతే మనకి ఎక్కడెక్కడ ఏదింది అనేది మనకు తెలియదు కదా అంటున్నారు వీళ్ళు. కొంతమంది కొనే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ టచ్లు 2 పళ్ళు 4 పళ్ళు లేకపోతే మనకి ఎక్కడ దూడంది, ఎక్కడ ఏదింది, ఎక్కడ ఫీల్డ్ ఉండదు అనేది తెలియదు కదా అనేది ఇప్పుడు. అప్పుడు ఏమంటే, మేము ఏం చేస్తున్నామంటే, అప్పుడు ఇవన్నీ లేవు కదా, వ్యవసాయంగా ఉంటున్నాయి. ఎక్కడికి పోయినా వ్యవసాయం అన్నప్పుడు ఎవరో ఒకరు ఇట్లా కమిషన్ ధరల ద్వారా ఎంక్వైరీ చేసుకొని, అలాంటి ఊర్లో వ్యవసాయాలు ఉన్నాయి, ఈ 6 పళ్ళతో ఉన్నాయి, లేదా ఈ పళ్ళు వేసినాయి అని చెప్పి అంటే పోయి ఆ వ్యవసాయంలో ఉండేదాన్ని కొనుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా వ్యవసాయమే లేదు, ఎక్కడ చూసినా ట్రాక్టర్లు వచ్చినాయి. ఇంక ఎద్దులు తాకేవాడు ఎవడు ఉన్నాడు, ఎద్దులతో వ్యవసాయం చేసేవాడు ఎవడు ఉన్నాడు, ఎవరు లేడు. ఇప్పుడు ఈ ఒంగోలు జాతి ఈ పందాలు పెట్టడంలోనే దూళ్ళు కనబడుతుండేవి, లేకపోతే ఇక్కడ వ్యవసాయ పరంగా లేవు. వ్యవసాయ పరంగా దూళ్ళు పెట్టి మంచి మంచి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఏదో పొద్దుపాన ఒక 3 నెలలు ఆ సీజన్ వరకు వ్యవసాయం ఏదో ఊటపట్టినవి తీసుకొచ్చి వ్యవసాయం చేసుకోవడం, మళ్ళీ సంతకు అమ్మడం, అంతవరకే అన్నారు. కానీ కంటిన్యూగా పెట్టాలనే లేదు కాబట్టి ఇప్పుడు ఇదేమో ఒక పద్ధతిలో మేలే, కానీ ఈ యజమానులు అనేవాళ్ళు వీళ్ళు ఎట్లా తినను అనేది స్పోర్టివ్గా తీసుకోకుండాన్నారు. మెయిన్ అది పందెం స్పోర్టివ్గా తీసుకోకున్నారు. పందెం సరదాగా పోవాలా, తోలాలంతే. దాన్ని పెద్ద హింస పెట్టి ఇది చేసి రావాలా పందెం రావాలని అట్లా చేయకుండా చేస్తే కొద్ది రోజులు మన్నీకి వస్తాయి, ఎద్దులు పై సైజుకి వస్తాయి. అది లేకుండా స్పోర్టివ్గా లేకుండా ఇది అవుతుంది. ఇదేం మంచిదే, కానీ ఎక్కడ ఏముండేది, ఎక్కడ ఏముండేది, ఒక టచ్ పాల పందెం జరుగుతుంది అంటే అడిగి పోయి మనం కూర్చున్నామంటే దేన్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఏదైతే బాగుంది అని కొనడానికి ఈజీగా ఉంది ఇప్పుడు. అప్పుడు అంత ఈజీగా లేదు. అప్పుడు వ్యవసాయాలు ఉంటున్నాయి, అన్న ఒకసారి ఎట్లాడాలి చూస్తుంది. ఇప్పుడు ఈజీగానే ఉంది, కానీ కాకపోతే స్పోర్టివ్గా తీసుకోకున్నారు.
అంటే వీళ్ళకి చెప్పే అంత మాత్రం పడిన అయితే కాదు. నేనైతే బండల సైజు కొంచెం పెంచుకుంటే ఎలా ఉంటుంది అంటాం? కొంచెం పెంచుకుంటే అంటే నీకు లోడుకు నిలబడింది, లోడుకు నిలబడింది అంటే నిలబడుతుంది, పడకుండా ఉండదు జిద్దు, కానీ దమ్ము ఉండదు. కాకపోతే ఆ క్యాల్కులేషన్లో తోలడం లేకుండా ఈ డ్రైవర్లు కొత్త కొత్త డ్రైవర్లు ఇప్పుడు అప్పుడు తోలే వాళ్ళు ఏంటంటే నిమిషానికి ఎన్ని పట్లు వదలాల, ఎన్ని బార్కు ఎన్ని ఎన్ని పట్లు వదలాల, ఏ టైంలో నిమిషన్నర వలన బార్ ఈ రాయి ఈ కోర్టులో 2 నిమిషాలకి వెళ్ళాలన్న ఆ క్యాల్కులేషన్ ఉన్నాయి. అది ఇప్పుడు ఆ క్యాల్కులేషన్ మైండ్లో లేదు వీళ్ళకు. ఇప్పుడున్న ఈ డ్రైవర్లు ఓ అని ఊదడమే ఇంకా పోయిన కారికి అట్లా జరుగుతుంది. సీనియర్ బండ్ని జూనియర్ పెట్టి, జూనియర్ బండ్ని సబ్ జూనియర్ పెట్టి, సబ్ జూనియర్ బండ్ని కేటగిరీ పెట్టుకుంటే ఇలా కొంచెం ఒక 2 క్వింటాలు పెంచుకున్నట్టయితే పని స్పీడ్ తగ్గింది, స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ తగ్గినప్పుడు రెస్ట్ ఇచ్చుకుంటారు, అప్పుడు కొంచెం నిలబడగలుగుతాయి ఇట్లు. ఇప్పుడు ఏడ నిలబడుతున్నాయి, ఇప్పుడు కేటగిరీ 16 అడుగులు రాయొచ్చే ఓని ఉరికే పరిగెత్తా, 16 రూపాయలు 18 రూపాయలు తిరుగుతాయి. ఎద్దులకు వస్తుంది మనుషులకు వస్తుంది, ఎద్దులకు వస్తుంది మనుషులకు వస్తుంది. 10 నిమిషాలకు 15 రూపాయలు తిరుగుతున్నారు టచ్లో. అర్రు మంట పుట్టినప్పుడు నిలబడేదే ఎద్దు అంతే. అది లోడ్ రాలేదు, లాగాల బాగా స్పోర్టీగా అది ఉరుకుడు లేకుండా ఉంటుంది ఎద్దు, బాగా గట్టితనంగా నిలబడుతుంది. అది చేయాలి మరి, ఏడ చేస్తున్నారు అట్లా చేయడం లే. అంటే ఇంకొకటి మీకు కొడాల నాన్నగారితో, అరుణ్ కుమార్ గారితో, భయపడ అరుణ్ కుమార్ గారితో, భాను గారితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి? వాళ్ళతో ఎక్కువగా ఉండిందంట మీకు? వాళ్ళతో అంటే నాన్నగారు ఎద్దులు పెట్టినప్పుడు ఇంకా ఈ మల్లపాటి సుబ్బాడన్న డ్రైవింగ్కి వెళ్తున్నాడు కదా, డ్రైవింగ్కి వెళ్తేటప్పుడు మేము పోతున్నాం చూడడానికి. ఎందుకంటే మన ఇంకా చిన్న వయసు ఉన్నాయి కదా, వ్యవసాయంలో ఉంటున్నాయి కాబట్టి ఈ దూళ్ళు. మేము పందెం ఏడబెట్టినా కానీ పందెం కాడికి సున్నీకి పోతున్నాము. ఆ తర్వాత నాన్నగారివి దగ్గర ఇంకా భాను మెయింటెనెన్స్ అంతా భానుగారే మెయింటెనెన్స్ అంతా నాన్నగారివి. నాన్నగారు కూడా వస్తున్నాడు, నాన్నగారు కూడా మాలపాటి సుబ్బిరెడ్డి పగ్గాలు తీసుకుంటే నాన్నగారు కూడా ఒక 2 జతలకు సైడ్ వచ్చానే ఎమ్మెల్యే గారినప్పుడు ఇంటి దగ్గర ప్రాక్టీస్లో, ఇంటి దగ్గర ప్రాక్టీస్లో నాన్నగారు కూడా ఒక సైడ్ కొడ తీసుకొని వస్తానే అట్లా కూడా చూసినాం మేము. ఒక జత 2 జతల ఊరికి సైడ్ అట్లా వచ్చేటోడు. అయితే పందెంలో గిన్నెల్లో ఎప్పుడు రాలేదులే ఆయన, ఊరికి ఇంటి దగ్గర సరదాగా వచ్చాడు. ఎడ్లు పేట్లు కడతానంటే గుడివాడ నుంచి వస్తాడు, ఏలమర్లో ఉండే ఎద్దులు. వచ్చినప్పుడు సైడ్ వస్తాడు ఈయన, సుబ్బిరెడ్డన పగ్గాలు తీసుకొని తోలేటప్పుడు అట్లా ఆడ బాణన్న పరిచయము. ఆ తర్వాత నాన్నగారి ఎడ్లు పెద్ద సైజు ఎడ్లు తగ్గిపోయిన తర్వాత అవి ఉండగానే ఈయన ఏం చేశాడంటే అరుణ్ కుమారు నాన్నగారు ఏదో వాళ్ళ లింక్స్ ఏమున్నాయో తెలియదు. ఆ దాంట్లో నా ఈయన అరుణ్ కుమార్ దగ్గర గిత్తలు జత గిత్తలు వచ్చినాయి, అవి వీళ్ళ సావిడి దగ్గర తోలినాడు. అప్పుడు దీనిలో ఈ బాను వాళ్ళు టైర్ కట్టి అట్లా కట్టి కొంచెం గట్టి చేసినారు. గట్టి చేసినాక అవి బాగుంటే దాని చిన్న బుడ్డవైనా కూడా మంచి ఇదిగానే బాగా తోలినాయి. బాగా కేటగిరీ సబ్ జూనియర్ 2 సీజన్లు మంచిగా తోలినాయి, ఇంకా టాప్ మోస్ట్ తోలినాయి. నాన్నగారి ఈయన అరుణ్ కుమార్, అరుణ్ కుమార్ అయితే నాన్నగారి పేరు మీదనే పెడుతున్నారు. నాన్నగారి సాబిట్లోనంటే వీళ్ళ ఎంత బ్యాచ్ ఎంత బాను వాళ్ళే బ్యాచ్ ఉంది. అట్లా అరుణ్ కుమార్ గారు పరిచయము, ఈయన పరిచయము ఆయన. ఒకసారి నా దగ్గర ఒక జత ఒక గీత మంచిది ఉంటే ఈయన బసవయ్య గారు కూడా మవ్వా బస్వయ్య మంచి బసవయ్య గారు కూడా నా దగ్గర పెట్టిండే ఒక 4-5 నెలలు ఇన్నే గిత్తను పెట్టిండే. ఒకటి ఆయనది ఒకటి నాది, ట్రైనింగ్ వేసుకుని పందేళ్ళకు పోతుంటే అట్లా ఆయన పరిచయము. ఈ నాగేశ్వరరావు అట్లా ప్రతి ఒక్కరు అట్లా ఈ ఫీల్డ్ నుంచి అనుకో, ఈ ఎదుల ఫీల్డ్ నుంచి పరిచయం ఎప్పటిదాకా కొనసాగినాయి. నాన్నగారితో నాన్నగారి అంటే నాన్నగారు ఇప్పుడు కూడా పోతే నాన్నగారి దగ్గరికి పోయేస్తాం, కలిసి వస్తాం. ఇప్పుడు కూడా పోతే ఖచ్చితంగా పోతాం. ఇప్పుడు భాను దగ్గరికి డైరెక్ట్ గుల్ ఎలమరు పోతాం, ఎలమరులో కూర్చొని మాట్లాడి గుడివాడ పోతాం, నాన్నగారితో కలిసి వస్తాం పోయినప్పుడు. ఇంకా అరుణ్ కుమార్తో కూడా పోతే ఆయన్ను కలుస్తుంటాం. ఇంకా ఈ మధ్య చక్రవర్తి 2011 నుంచి చక్రవర్తి గారు కూడా బాగా క్లోజ్. ఇట్లా వచ్చే రాయలసీమకి వచ్చే నాకు ఖచ్చితంగా ఇడికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి పోతాడు. మీకు ఎద్దునీ లేదుగా, మీకు ఎద్దునీ లేదుగా, ఎద్దునీ చేయకపోయినా పందెంలో అంటాడు ఎప్పుడు నాకు నువ్వు ఏదో మనసులో పెట్టుకుని తెప్పేసినావు నన్ను, ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు
పాల పల్లలో నాకు దెబ్బేసినావు నాన్న అంటాడు అని అట్లా ఆయన ఇట్లా వస్తే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎక్కడ పడతాను చివరిసారికి ఎప్పుడు వచ్చాడు? చివరిసారిగా అంటే మన పోయిన సంవత్సరం వీడికి జమ్మనోడికి వచ్చినప్పుడు వచ్చినాడు. మళ్ళీ ఈ మధ్య ఏదో గిత్తను కొనాలని ఈ మధ్య ఒక వారం కిందట ఫోన్ చేసిండేమో. ఫోన్ చేసింటే అదే ఏదో ఒకటి గిత్త కొనాలా నెక్స్ట్ సీజన్కు రావాలన్నా వచ్చి ఒక ఐదు ఆరు రోజులు వారంలో అన్నాడు. మొన్న ఈ మధ్యనే ఇది మన ఏది జగన్ ఏదో ఇచ్చినాడంట, ఆయనకు పెనవలూరు ఇన్ఛార్జ్ ఇచ్చారట. ఇంకా అటంటే చక్రవర్తి గారు, అరుణ్ కుమార్ గారు, భాను గారు, నానిగారు, వీరుమారు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరితో ఉన్నాయి పరిచయాలు? ఇంకా బసవయ్య గారు, బసవయ్య గారు ఏలమంచి, ఈయన మన శామశివరావు గారు, ఎల్లం ఎల్లం శామశివరావు కూడా ఉన్నాం. ఎల్లం శామశివరావు కూడా బాగా ముఖ్యం, బాగా పరిచయం. అటు పోతే ఫ్యాన్ రాజేంద్ర అనే ఫ్యాన్ ఉన్నాడు, ఇది ఘంటసాల దగ్గర వీరన్నపాలెం రాజేంద్ర అనుకుంటా. వీరన్నపాలెం కాదు, ఆయన ఘంటసాల దగ్గర, ఘంటసాల దగ్గరనే ఆయనది. తర్వాత ఈ శ్రీకాకుళం లక్ష్మీనారాయణ అని ఒక ఆయన లేపిల్లో. ఇంకా నాకు ఏదన్నా దూళ్ళు కొనిపెట్టాలా మంచి సైజ్ అంటే నాకు మధుర దగ్గర, మధుర తాలూకా బనగండ్లపాడని ఆడ సత్యం అని ఉన్నాడు ఒక ఆయన చౌదరి, బనగండ్లపాడు, బనగండ్లపాడు సత్యం అని ఆమె, ఆయన కొంచెం కమిషన్గా చేస్తుంటాడు. ఇంకా ఏదన్నా మంచిది కనపడినప్పుడల్లా నాకు 98 నుంచి ఆయన ఏదన్నా దూడ మంచిది కనపడింది సంవత్సరంన్నర రెండు సంవత్సరాల లోపు వయసు అంటే నాకు ఫోన్ చేస్తాడు, ఇట్లా దూడ కనపడిందినా రావాలా అని. పోయి మేము చూసి రైట్ అంటే ఇంకా ఎత్తుకొని వచ్చేవాళ్ళు. అట్లా అట్లా ఆడే ఒక ఆయన అన్నాడు. సరే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఈ రాయలసీమలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు కాంటాక్ట్స్ లో? ఇంకా అందరు ఉన్నారు, ఎవరేం ఇప్పుడు చౌటపల్లి చంద్ర అంటాడు, మాట్లాడుతుంటాం. ఇక్కడ ఏం రాయలసీమలో ఎవరు మేము అట్లా కాంపిటీషన్ ఏం లేక, అందరు నాయుడు అన్న, శివన్న, ఇప్పుడు అల్లుడు శివన్న కూడా ఎడ్లు ఊక పెట్టినాడు కానీ ఆయన 10 నెలలోకి దిగలే. ఈ ఒంగోలు జాతి అంటే ఆయన కొంచెం మక్కువ కాబట్టి ఇంకా ఎక్కువ వస్తుంటాడు. అసలు అల్లూరు శివన్న గురించి చెప్తున్నా, అల్లూరు శివన్న, అల్లూరు శివన్న మంచి వ్యక్తి, పెద్ద కుటుంబం బాగా, ఎడ్లను ఒకసారి దూళ్ళు పెట్టినాడు కానీ సెట్ కాలే, ఆయన సెట్ కాలే, చెట్టుకాలి నా చెట్టుకాలన్నో ఇవి అని వదిలేసావు. అయితే ఫీల్డ్లో ఎక్కడన్నా ఎక్కడ పందాలు జరిగినా అని వస్తాడు. ఎక్కడ జరిగినా అసలు ఢిల్లీలో ఏదైనా ప్రదర్శన ఉన్నా కూడా వెళ్తాడానికి అంత పోతాడు, పోతాడు. ఇంకా ముచ్చుమారి మురళి, మురళీధర్ రెడ్డి. ఇప్పుడు మా 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 వాడు, మా దాయోడు, మా బంధువు ప్రభాకర్ రెడ్డి అని వెటనరీ డాక్టర్, ఆయన పంది డాక్టర్ డెంటల్, ఆయన దగ్గర ఉన్నాయి ఒక జత. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీలోకి దిగాల, ఆర్పల్లలో బాగానే ఆడినాడు, గట్టిగా ఫస్ట్ క్లాస్ సెకండ్ ఆడినట్టు ఆడినాడు. ఒక సంవత్సరం ఆగినాడు, వద్దని చెప్పిన దించొద్దని ఆగినాడు, ఈసారి నెక్స్ట్ ఇయర్ దిగుతాడు కేటగిరీ. ఓవరాల్ గా మీరు వేపిన గిత్తల్లో మీకు తక్కువని మైండ్ అలా గుర్తొచ్చే గిత్తది? నాకు మా గిత్తొచ్చేది సొలసా, సొలసడే. ఏంది దాని ప్రత్యేకత? అది ఇప్పుడే గానీ అది ఒక ఒక దెబ్బ తగిలినది కాదు, అంత తెలివైనది. దాని తర్వాతనే ఇంకోటి ఇనిమెట్ల దగ్గర తెచ్చింది ఒకటి, ఇనిమెట్ల దగ్గర అది మా క్రాస్ ఉంది, క్రాస్ రోడ్ ఉంది కదా మా పిడుగురాళ్ళ పోతుంటే, రాజపాలెం ఇనిమెట్ల అంటారు, రాజపాలెం ఇనిమెట్ల, ఆ ఇనిమెట్ల దగ్గర ఒకటి తెచ్చింది ఆ దూడ. అది ఈ మానందిలో పాలపల్లలో కేఎన్ రావుదే, అది కేఎన్ రావు, అది రెండు కలిపి ఫస్ట్ కొట్టింది కంబైన్ లో, కంబైన్ లో అది అది శాశ్వతంగా ఉంది పేరు మానందిలో, రికార్డింగ్ అనేది రికార్డ్ అట్టండి. అది ఒకటి, ఇది ఒకటి, ఆ రెండు గీతాలు బాగా టాప్. ఎంతో మంది ఉన్నారు ఈ రంగంలో, కొన్ని వందల మంది ఉన్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. అవును, ఎన్నో శాసనాలు సార్, ఒక్కొక్కళ్ళ పేరు మీద చాలా ఉన్నాయి. మాకంటూ శాసనం ఉంది అని ఇలా నిద్రపోయే టైం ఏది? ఏ శాసనం గుర్తుకొచ్చింది మీకు? శాసనం అంటే ఇంకా మాకు ఏం లేదు, ఇంకా అప్పుడు పెద్దలు తోలినది అది యాగంటి. మా ఫ్యామిలీ కంటూ శాసనం అది ఉంది యాగంటిలో, కొట్టేవాడు లేడు, వచ్చేవాడు రాయలేదు, అది లేనేలేదు, అప్పట్లో టాప్ ఉంది అది. తర్వాత మన పాలపల్లలో కేంద్ర మాది కంబైన్ వేసి కొట్టాం, అది మానందిలో ఉంది పాలపల్ల, దాన్ని ఇంతవరకు 8-10 సంవత్సరాల నుంచి చూడలే.
రెండు రికార్డులు, ఆల్ టైమ్ రికార్డు. అక్కడ పాలపల్లి ఇప్పుడు అలా పెట్టేయలేదు, ఆ బండ ఆడుతుందో తెలియదు, పెట్టిన ఆ బండ లాగాలనే కానీ బరువు సమస్య, బరువు సమస్య. బ్రీడర్ గా కూడా చనాలు మీరు, మాకు 60-70 సెమెనింది గానీ ఇంకా అప్పుడు సేవలు అందించారంట బ్రీడర్ గా కూడా. బ్రీడర్ గా 60-70 ఆవులు ఉన్నాయి. అవి సీజన్ ఇప్పుడు ఈడ ఇతనాలు పొలం అంతా అగ్రికల్చర్ అంతా ఇతనం అంతా వేసినప్పుడు ఈడ తిరిగేదానికి ఉండదు కదా, అప్పుడు మేము ఈ అహోబిలం అడవులలోకి ఆడ